हाई एव्रीवन वेलकम टू मौनिका होम कुकिंग चैनल मैं चैनल डिफरेंट स्टाइल चापल पुल चूदा मुंदुगा ओक 15 वेल्लुल्लि रेब्बलु तोक्कलु तीसेसी हीट पैन वेसी कोंचें फ्राई चेयंडी। इला फ्राई अयिन दांट्लो ओक टेबल स्पून धनियाल कूडा याड चेसुकोंडी। इवि कोंचें फ्राई अवनिव्वंडी। अलागे इंदुलोने ओक टेबल स्पून जिलकर कूडा याड चेसी इवि कोंचें फ्राई अय्याक पक्ककु तीसेसी पेस्ट ला चेसि पक्कन पेट्टुकोंडी। इप्पुडु पैन लो 3-4 टेबल स्पून ऑयल याड चेसुकोंडी। अलागे टमाटा पच्चिमिर्ची आनियन ई मूडु कूडा पेस्ट चेसी पक्कन उंचंडी। ముందుగా కరివేపాకు యాడ్ చేసుకోండి। అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసుకోండి। ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని లిడ్ పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోండి। ఇది కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి। ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఫిష్ కర్రీ మసాలా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా। ఇప్పుడు ఈ మసాలాలన్నీ పేస్ట్ లో బాగా కలిసే వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి। ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఫిషెస్ ని 1/1 ఇందులో యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇవన్నీ ఆ మసాలాలో కలిసే వరకు బాగా కలుపుకోండి। ఇది ఒక 5 నిమిషస్ ఇలా లిడ్ పెట్టేసి ఆ ఆయిల్ కే కుక్ అవనివ్వండి। చూసారు కదండి ఇలా కుక్ అయ్యాక మనం దీనికి ఎంత చింతపండు సరిపోతుందో దాని పులుపు తీసి పక్కన పెట్టుకోండి। ఆ పులుపుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఈ పులుసులో ఈ మొత్తం మసాలా ఈ అంత కలిసే వరకు బాగా కొంచెం కేర్ఫుల్ గా కలుపుకోండి చేపలనేవి విడిపోకుండా। నేను తీసుకుంది బొత్తు చేపండి। సో ఏ ఫిష్ అయినా సరే ఈ స్టైల్లో చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది పులుసు। అలాగే కొత్తిమీర పైన మొత్తం జల్లేసుకోండి। అలాగే లిడ్ పెట్టి ఒక 10 నిమిషస్ హై ఫ్లేమ్ లో బాయిల్ అవనివ్వండి పులుసుని। చూసారు కదా ఆయిల్ అనేది పనికి పైన ఫ్లోట్ అవుతుంది। సో ఇలా ఫ్లోట్ అయ్యే వరకు పులుసు అనేది మరగాలండి। అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది। థాంక్స్ ఫర్ వాచింగ్।